morning students, nenu mee Hindi sir ni Singh sir ni mee kosam 10th class public exams hindi exam ni bagane anta prepare ayyaru pariksha rayadaniki kuda siddhanga unnaru kani enta chadivina nana ela raaste manaki full marks vastayi ela raaste manam manchi markulni pondagalam అనేది మనం తెలుసుకోవాలి. మనకి రోమన్ నెంబర్ వన్లో 1 to 12 గ్రామర్ మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామర్ మీద క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం ఆన్సర్ షీట్లోనే ఆన్సర్స్ రాయాలి. ఏది కూడా రాదు అని వదిలేయవద్దు. రెండవది, ఒక రోమన్ తీసుకుంటే ఆ రోమన్లో అన్నీ కూడా మీకు వచ్చినవి మొదట, రానివి తర్వాత ఆర్డర్లో రాసేసేయండి. వచ్చినవి మొదట రాయండి, రానివి తర్వాత రాయండి. అంతేగాని 4 ఒక దగ్గర, 3 ఒక దగ్గర, 2 ఇంకో దగ్గర, అలా పరీక్ష పేపర్ కరెక్షన్ చేసే అతన్ని తికమక చేసే విధంగా రాయవద్దు. మార్కులు పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా 1 to 12 గ్రామర్ టాపిక్స్ రాయడం జరుగుతుంది. ఆ తర్వాత 13, 14, 15, 16 ఇవి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ నా. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కూడా 13th క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ వేయకపోతే పేపర్ కరెక్షన్, ఆ క్వశ్చన్ని చేయడం జరగదు. క్వశ్చన్ నెంబర్ వేయండి. 13th క్వశ్చన్ మొత్తం కూడా గ్రామర్ మీద 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ 5 ప్రశ్నలకి జవాబులు ఆ పారాగ్రాఫ్ నుంచే మనకి దొరుకుతాయి. కాబట్టి ఆ 5 ప్రశ్నల గ్రామర్కి సంబంధించిన జవాబులని పారాగ్రాఫ్ నుండే వెతికి ఆన్సర్స్ రాయాలి. ఆ తర్వాత 14, 15, 16 ఇవి జనరల్గా ఉంటాయి. వీటికి కూడా మనకి ఆన్సర్స్ పారాగ్రాఫ్ నుంచే దొరుకుతాయి. కాబట్టి వీటిల్లో ఇందాక నేను చెప్పినట్లే 3 ఒక దగ్గర, 2 ఒక దగ్గర కాకుండా 13th క్వశ్చన్కి ఉన్న 5 ప్రశ్నల్ని 13th క్వశ్చన్ నెంబర్ వేసిన వెంటనే 5 ప్రశ్నల్ని రాయండి. ఇక్కడ కూడా మనం మంచి మార్కుల్ని పొందుతాం. ఇకపోతే రోమన్ నెంబర్ టూ కవి పరిచయానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. కవి పరిచయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినప్పుడు నాన్న కవి పరిచయాన్ని రాసే పద్ధతి ఏంటంటే, కవి పరిచయం రాసేటప్పుడు కవి కా నామ్, జన్మ, మాతాపిత, రచనాయే, పురస్కార్, నిధన్, విశేషతాయే, ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ వేయండి, సైడ్ హెడ్డింగ్ రాయండి కవి పరిచయాన్ని. ఈ విధంగా సైడ్ ఈ టాపిక్స్ రాసుకొని దాని ఎదురుగా కవి కా నామ్ అని రాసిన తర్వాత కవి గారి పేరు రాయండి. కవి పేరు రాసి ఆయన దాని తర్వాత ఆయన అసలీ నామ్ యా బచ్పన్ కా నామ్ అని ఉంటుంది కదా, అది కూడా రాయండి. జన్మం, ఆయన పుట్టిన సంవత్సరము, ఆయన పుట్టిన ప్రదేశం రాయండి. మాతాపిత, తల్లిదండ్రుల పేర్లు రాయండి. రచనాయే, ఒక 2-3 రచనలు రాసి ఆది అని పెట్టినా సరిపోతుంది. పురస్కార్, ఆయనకు వచ్చిన అవార్డులు రివార్డులు రాయండి. నిధన్, ఆయన చనిపోయిన సంవత్సరము, చనిపోయిన ప్రదేశము రాయండి. విశేషతాయే, ఆయనకు సంబంధించి గొప్పగా ఒక 2-3 పాయింట్లు అక్కడ రాయండి. ఇలా రాస్తే కవి పరిచయంలో మీకు తప్పకుండా 4 to 4 మార్క్స్ వస్తాయి. మీకు కవి పరిచయం రాకపోయినా ఈ ఫార్మెట్ని మాత్రం యూజ్ చేయండి.
ముందరా కవి పేరు తప్పనిసరిగా మీకు తెలుసు ఉంటుంది కాబట్టి కవి పేరు రాయండి. ఆ తర్వాత మీకు ఒకవేళ రాని కవి పరిచయం అయినా ఏదో ఒకటి ప్రయత్నం చేయండి, 1 మార్క్ అన్నా మనకు దొరుకుతుంది. ఎందుకు అనవసరంగా మార్కులు పోగొట్టుకోవాలి? ఈ విధంగా ఈ ఫార్మేట్ని తప్పకుండా ఉపయోగించండి. ఇది రోమన్ నెంబర్ 2. ఇలా రాస్తే 4కి 4 మార్కులు పొందే అవకాశం మీకు. సైడ్ హెడ్డింగ్స్ ఏది రాసినా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో రాయండి, ఆన్సర్స్ మాత్రం బ్లూ బాల్ పాయింట్ పెన్తో రాయండి. అండ్ నెక్స్ట్ రోమన్ నెంబర్ 3. రోమన్ నెంబర్ 3 అంటే షార్ట్ క్వశ్చన్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్. 3 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడున సైడ్ హెడ్డింగ్ కంపల్సరీ. ఉదాహరణకి హామీద్ చిమట క్యూ ఖరీదనా చాహతాతా అని క్వశ్చన్ అడిగాడే అనుకోండి ఎగ్జామ్లో, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటరా అంటే క్వశ్చన్ నెంబర్ వేస్తాం ఇక్కడ. ఉదాహరణకి 8th క్వశ్చన్ అని అనుకుందాం, మాట వరుసకి క్వశ్చన్ నెంబర్ ఇక్కడ వేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో సైడ్ హెడ్డింగ్ రాయండి, హామీద్ చిమట ఖరీదనా సైడ్ హెడ్డింగ్ రాసిన తర్వాత పాఠం పేరు, పార్ట్ లేఖక్, ఎందుకంటే అదే పోయిట్రీ అయి ఉంటే కవి అని రాసుండేవాడిని, ఇది ప్రోస్ కాబట్టి లేఖక్ అని రాస్తున్నాను. హామీ చిమట ఖరీదన బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో సైడ్ హెడ్డింగ్ రాయండి, పార్ట్ అనేది బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో రాయండి, లేఖక్ అనేది బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో రాయండి. ఈ పార్ట్ అనే దాని ముందర పాఠం పేరు ఈద్గాహ్, ఈద్గాహ్ అనేది బ్లూ బాల్ పాయింట్ పెన్తో రాయండి. లేఖక్ మున్షి ప్రేమ్చంద్, ఇది బ్లూ బాల్ పాయింట్ పెన్తో రాయండి. ఆన్సర్ కూడా బ్లూ పెన్తోనే రాయండి. ఆన్సర్ పారాగ్రాఫ్గా స్టార్ట్ చేయండి, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఇలా. అంటే చూడండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 1, 2, 3 హామీ చిమటా ఖరీదన పాట లేఖక్ ఈ 3 బ్లాక్తో ఉంటాయి. ఈద్గాహ్ మున్షి ప్రేమ్చంద్ ఈ ఆన్సర్ మొత్తం కూడా బ్లూ బాల్ పాయింట్ పెన్తో ఉంటుంది. ఆన్సర్ కంప్లీట్ అయిన తర్వాత స్కేలు పెన్సిల్ తీసుకొని సన్నని 2 గీతలు గీయండి. ఇలా కనుక రాస్తే మీకు 3కి 3 మార్కులు మీకు లభిస్తాయి. మనకి ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా ఈ పద్ధతిని కనుక ఉపయోగించి సైడ్ హెడ్డింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, క్వశ్చన్లోనే ఉంటుంది సైడ్ హెడ్డింగ్, క్వశ్చన్లో నుంచి కొద్దిగా భాగాన్ని తీసి సైడ్ హెడ్డింగ్ రాస్తాం, పాఠం పేరు రాస్తాం, కవి పేరు రాస్తాం, అక్కడికే దగ్గర 1/2 మార్క్ మనం సంపాదించుకున్న వాళ్ళం అయిపోయాం. కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించండి, మీరు ఫుల్ మార్క్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ప్రశ్న కూడా పోయిట్రీ క్వశ్చన్ అయితే కవి, ప్రోస్ క్వశ్చన్ అయితే లేఖక్, నాన్ డీటెయిల్ క్వశ్చన్ అయితే రచనాకారని ఇక్కడ పేర్లు మారుతూ వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ప్రతి పాఠానికి కవి పాఠం పేరు, కవి పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4. రోమన్ నెంబర్ 4 ఏంటంటే పోయిట్రీ నుంచి 2 సారాంశాలు అడగడం జరుగుతుంది. ఆ 2 సారాంశాల్లో ఒకటి తప్పకుండా రాయాలి. సారాంశ లిఖియే అని అడగొచ్చు, లేదా ఒక ప్రశ్నలాగా ఇచ్చి సిద్ధ కీజియే అప్నా విచార్ బతాయియే అని ఇలా అడగొచ్చు. సారాంశంగా అడిగితే ఎలా రాయాలి, ప్రశ్నలాగా అడిగితే ఎలా రాయాలి? ఎలా అడిగినానైనా మొదట మాత్రం మనం రాయవలసింది శీర్షక్ అనే మాట తప్పనిసరిగా రాయాలి. శీర్షక్ అని రాయాలి. ఈ శీర్షక్ అంటే ఏంటంటే పాఠం పేరు, మొట్టమొదటి సైడ్ హెడ్డింగ్ శీర్షక్. శీర్షక్ అని రాసి
ఇక్కడ పాఠం పేరు రాయాలి. ఉదాహరణకు బరస్తే బాధలు అనుకోండి, బరస్తే బాధలు అని రాస్తున్నాను. ఆ తర్వాత ఈ పాఠం నుంచి ప్రశ్న అడిగాడు కాబట్టి కవి పరిచయాన్ని రాయాలి. ఇక్కడ కవి పరిచయ అని సైడ్ హెడ్డింగ్ పెడుతున్నాను. అదే కవి పరిచయం ఇందాక మనం 4 మార్కుల ప్రశ్నకి రాసినట్లుగా అంత పెద్ద కవి పరిచయాన్ని మనం ఇక్కడ రాయడం లేదు. కేవలం కవి పేరు, కవి ఒక 2 రచనలు, కవికి సంబంధించిన ఒక విశేషత ఇక్కడ రాయడం జరుగుతుంది. అంటే ఒక 3 లైన్ల కన్నా ఎక్కువగా మనం ఇక్కడ కవి పరిచయాన్ని రాయడం లేదన్నమాట. కవి పేరు రావాలి కాబట్టి కవి పేరు, కవికి సంబంధించిన 2 రచనలు, కవి విశేషత ఒకటి మాత్రమే ఇక్కడ ఒక పారాగ్రాఫ్గా ఇక్కడ మనం రాయడం జరుగుతుంది. సారాంశ లిఖియే అని అడిగితే ఇక్కడ సారాంశ అని సైడ్ హెడ్డింగ్ పెడతాము. లేదా వాడు ఒక ప్రశ్నలాగా గనక ఇచ్చుంటే, ఆ ప్రశ్నలో నుంచి సైడ్ హెడ్డింగ్ తీసుకొని ఇక్కడ పెట్టి మనం రాయడం జరుగుతుంది. సారాంశం గనక అడిగితే డైరెక్ట్ సారాంశాన్ని రాసేయడం జరుగుతుంది. ప్రశ్నలాగా గనక అడిగితే ఇంట్రడక్షన్ రాసి సారాంశాన్ని కంటిన్యూ చేసి ఎండింగ్లో కన్క్లూషన్ రాయడం జరుగుతుంది. అంటే ప్రశ్నతో ప్రారంభించి ప్రశ్నతోనే ఎండ్ చేస్తాము అన్నమాట. ఇది పోయిట్రీకి సంబంధించి. అదే రోమన్ నెంబర్ 5 అయితే రోమన్ నెంబర్ 5 కూడా సేమ్ టు సేమ్. శీర్షక్ కవి ప్లేస్లో లేఖక్ అనేది ఉంటుంది, లేఖక్ పరిచయ. సారాంశ లిఖి అని అడిగితే డైరెక్ట్గా సారాంశం రాస్తాం. ప్రశ్నలాగా కనుక అడుగుంటే ప్రశ్నకు సంబంధించిన సైడ్ హెడ్డింగ్ రాస్తాం. ఈ విధంగా నాన్న ఈ బాగా గుర్తుపెట్టుకోండి. రోమన్ నెంబర్ ఫైవ్లో లెటర్స్. లెటర్ అన్నాక తప్పకుండా మనం చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోతాం. లెటర్కి జనరల్ ఎస్సేకి క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోతాం. అక్కడ జాగ్రత్త వహించండి, క్వశ్చన్ నెంబర్ తప్పకుండా వెయ్యండి. రెండవది హెడ్డింగ్, చుట్టీపత్ర అయితే చుట్టీపత్రని హెడ్డింగ్ పెట్టండి, మిత్రుకో పత్ర అయితే మిత్రుకో పత్రని, పుస్తక విక్రేతకో పత్ర అయితే పుస్తక విక్రేతకో పత్రని. అసలు ఎవరికి లెటర్ రాయమంటున్నాడో ఆ లెటర్ హెడ్డింగ్ ఫస్ట్ ఇక్కడ రావాలి. ఆ తర్వాత ఇక్కడ ప్లేస్, డేట్, కామ, చుక్క. డేట్ పక్కన గీత పెట్టవద్దు, చుక్క పెట్టండి. ఆ తర్వాత లెటర్స్ అన్నిటికీ ఏంటంటే చుట్టీపత్రకి సేవామే అని మాత్రమే వస్తుంది, ఆ అడ్రస్ రాస్తే చాలు. పర్సనల్ లెటర్కి అయితే ప్రేషక్, సేవామే 2 అడ్రస్లు కూడా రావు. ఇక బిజినెస్ లెటర్, అఫీషియల్ లెటర్ కనుకైతే ప్రేషక్, సేవామే 2 అడ్రస్లు కూడా వస్తాయి. దాని తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే విషయ్. విషయ్ అనేది ప్రశ్నలో చూసి మనం సబ్జెక్ట్ని ఎక్కడ రాయగలం. ఆ తర్వాత సంబోధన్, అభివాదన్. ఎవరికి రాస్తున్నాం మనం వాళ్ళని బట్టి సంబోధన్, అభివాదాన్ని అక్కడ తప్పనిసరిగా రాయాలి. అండ్ ఫినిషింగ్ అడ్రస్. లెటర్ని తప్పకుండా కామాలు, ఫుల్ స్టాపులు అన్ని జాగ్రత్తగా గమనించుకోండి. ఒక కామా పెట్టకపోయినా కూడా ఒక అరమార్క్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లెటర్స్, నేను చెప్పిన లెటర్స్, ఇక మీ టీచర్స్ చెప్పిన ముఖ్యమైన లెటర్స్, మీరు చదివి నేర్చుకున్న లెటర్స్, వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ 6th జనరల్ ఎస్సే నిబంధ రాసేటప్పుడు నిబంధకు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే నాన్న దీన్ని నిబంధ లిఖి అని కూడా అడగవచ్చు, ఒక ప్రశ్నలాగా కూడా అడగవచ్చు. ఏది ఏమైనా సరే రూపరేఖ అనే సైడ్ హెడ్డింగ్ తప్పనిసరి పెట్టాలి. ఎందుకంటే దానికి ఒక 1 మార్క్ కేటాయించడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత
రూపరేఖ అనే సైడ్ హెడ్డింగ్ పెట్టాడు. పెట్టి నెంబర్ వన్, మనం ఎన్నో జనరల్ ఎస్సేస్ చదవడం జరిగింది, ఆ జనరల్ ఎస్సేస్లో ఎన్నో సైడ్ హెడ్డింగ్స్ని చదవడం జరిగింది, అన్నీ గుర్తుండడం కష్టం. కాబట్టి ఒకవేళ మీకు జనరల్ ఎస్సేస్లో అలాంటి సైడ్ హెడ్డింగ్స్ గుర్తుకు రాని పరిస్థితుల్లో ఈ నాలుగు సైడ్ హెడ్డింగ్స్ని గుర్తుపెట్టుకోండి. ప్రస్తావన, నెంబర్ టూ విషయ ప్రవేశ్, నెంబర్ త్రీ విషయ విస్తార్, నెంబర్ ఫోర్ ఉపసంహార్. తప్పనిసరిగా జనరల్ ఎస్సే రాసేటప్పుడు మాత్రం రూపరేఖ అని బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో సైడ్ హెడ్డింగ్ పెట్టి దాని కింద మొత్తం బ్లూతోనే ప్రస్తావన, విషయ ప్రవేశ్, విషయ విస్తార్, ఉపసంహార్ అని రాయండి. జనరల్ ఎస్సేస్ ఏమీ రాని వాళ్ళు కూడా ఈ విధంగా రాస్తే వాళ్ళు 1 మార్క్ సంపాదించుకుంటారు, వచ్చిన వాళ్ళు రాస్తే ఇంకా మంచి మార్కులు సంపాదించుకుంటారు. లెటర్ రాసేటప్పుడు ప్లేసు, డేటు, ఈ విధంగా ఫార్మేట్ని యూజ్ చేసిన 2-3 మార్క్స్ మనకు వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా రూపరేఖ రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా అన్ని పద్ధతుల్ని చక్కగా ఉపయోగించండి, టైంని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోలో ఎంతసేపటిలో ఏ ప్రశ్నని రాయాలి అనేది కూడా టైం బాండ్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. కాబట్టి పరీక్షకి జాగ్రత్తగా చదవండి, బాగా నేర్చుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, పరీక్ష బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. నేను మీ హిందీ సార్ సింగ్ సార్.